సత్యంగల తల్లిగా భక్తుల పాలిట కొంగు బంగారంగా పూజలు అందుకుంటున్న కనక మహాలక్ష్మి ఆలయం విశాఖపట్నం పాత నగరంలో బురుసుపేటలో ఉంటుంది. ఈ ఆలయంలోని గర్భగుడికి పైకప్పు ద్వారాలు ఉండవు. ఎవరైనా నేరుగా గర్భగుడిలోకి వెళ్ళి అమ్మవారిని పూజించవచ్చు. ఇంత చరిత్ర ఉన్న ఈ అమ్మవారికి ఎడమ చేయ ఉండదు. స్థల పురాణాన్ని విషయానికొస్తే, పూర్వం ఈ రాజ్యాన్ని పాలించిన విశాఖ రాజులు అమ్మవారిని తన ఇలవేల్పుగా కొలిచేవారు. ఇక్కడ వారి కోట బురుజు ఉండటం వలన ఈ ప్రాంతానికి బురుజుపేట అని పేరు వచ్చిందంటారు. ఓసారి శత్రువులు ఈ రాజ్యం మీద దండెత్తినప్పుడు విశాఖ రాజులు తమ ఇల్వెల్పును భద్రపరిచే ఉద్దేశంతో అమ్మవారి విగ్రహాన్ని బావిలో వదిలేశారట. ఇది జరిగిన కొన్నాళ్లకు కాశీకి బయలుదేరిన ఓ బ్రాహ్మణుడు పూజా కార్యక్రమాలు చేసుకునేందుకు ఈ ప్రాంతంలో ఆగాడట. స్నానమాచరించి సూర్యుడికి ఆర్జ్యం వదులుతున్న సమయంలో అమ్మవారు తన ఉనికిని తెలియజేసి బావి నుంచి బయటకు తీసి ప్రతిష్ఠించమని చెప్పిందంట. అయితే కాశీకి వెళ్లే తొందరలో ఈ బ్రాహ్మణుడు అమ్మవారి కోరికను సున్నితంగా తిరస్కరించాడు. దాంతో అమ్మవారు ఆగ్రహించి తన ఎడమ చేతిలో గల ఫరీక్ అనే ఆయుధంతో అతన్ని సంహరించేందుకు సిద్ధమవడంతో ఆ బ్రాహ్మణుడు శివుణ్ణి శరణు కోరాడంట. పరమశివుడు ప్రత్యక్షమై ఆ అమ్మవారు ఆగ్రహాన్ని తగ్గించేందుకు దేవి ఎడమ చేతిని మోచేయి వరకు ఖండించాడంట. అలా ఆమెలోని ఆగ్రహం మాయమై శాంత స్వరూపిణిగా మారిపోయింది. ఆ తరువాత స్వామి ఆమె కనక మహాలక్ష్మిగా పూజలు అందుకుంటుందని చెప్పి అంతర్ధానమయ్యాడట. అలా అమ్మవారు బురుజుపేటలో రోడ్డు మధ్యలో వామహస్తం లేకుండా వెలసి పూజలు అందుకుంటుందని కథనం. అయితే 1917 ప్రాంతంలో ఇక్కడ చేపట్టిన రోడ్డు విస్తరణ భాగంగా అమ్మవారి విగ్రహాన్ని ఓ మూలకు జరిపారట. ఆ తరువాత ఇక్కడ ప్లేగు వ్యాధి ప్రబలి చాలా మంది చనిపోవడం, ఇందుకు కారణం అమ్మవారి విగ్రహాన్ని జరపడమేనని భావించిన భక్తులు మళ్ళీ దేవి విగ్రహాన్ని రోడ్డు మధ్యలోనే ప్రతిష్ఠించారట. ఆ తరువాత ప్లేగు వ్యాధి తగ్గి ప్రజలు ఆరోగ్యవంతులయ్యారని చెప్తారు. కనక మహాలక్ష్మిని సేవించే విషయంలో ఎలాంటి వివక్ష ఉండకూడదనే ఆలోచనతో ఆలయానికి వచ్చే భక్తుల్ని గర్భగుడిలోకి అనుమతిస్తారు. అలా వచ్చే భక్తులు అమ్మవారిని నేరుగా పసుపు కుంకుమలతో పూజించి కొబ్బరికాయల్ని కొట్టి నివేదించుకుంటారు. దేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించాక గర్భగుడి పైకప్పు ద్వారాలు నిర్మించేందుకు ప్రయత్నించినా విఫలం కావడం వల్ల ఆలోచనలు విరమించుకున్నారని చెప్తారు ఆలయ నిర్వాహకులు. అందుకే గర్భగుడి పైకప్పుని కొబ్బరి మట్టలతో కప్పి ఉంచుతారు. తలుపులకు బదులు కర్టన్స్ ఉంటాయి. ఇక కనక మహాలక్ష్మిని చుట్టుపక్కల ప్రాంతాల వారు తమ ఇలవేల్పుగా భావిస్తారు. అందుకే అప్పుడే పుట్టిన పసిబిడ్డల్ని, కొత్తగా కొన్న వాహనాల్ని, బంగారాన్ని మొదట అమ్మవారి వద్దకు తీసుకొస్తారు. దగ్గరలోని బంగారం దుకాణాలు యజమానులు సైతం తాళం చేతుల్ని అమ్మవారికి చూపించి మరీ తీసుకెళ్తూ ఉంటారు. దేవికి రోజువారీ చేసే పూజలతో పాటు ప్రత్యేక పర్వదినాల్లోని విశేష పూజలు కార్యక్రమాలు జరిపిస్తూ ఉంటారు. ముఖ్యంగా మార్గశిర మాసంలోనే విగ్రహం వెలుగు చూడటం వల్ల ఇక్కడ ఏటా మార్గశిరం నెల రోజుల పాటు అంగరంగ వైభవంగా మాసోత్సవాలు జరుగుతూ ఉంటాయి. అసలు ఇక్కడికి ఎలా చేరుకోవచ్చు? ఈ ఆలయం విశాఖపట్నంలో బురుజుపేటలో ఉంది. విశాఖపట్నం వరకు విమానం, రైలు, బస్సుల్లో చేరుకోవచ్చు. విమానం నుంచి ఆలయానికి 30 కిలోమీటర్ల దూరం ఉంటుంది. రైల్వే స్టేషన్ నుంచి ఆలయానికి వెళ్లేందుకు ఆటోలు అందుబాటులో ఉంటాయి. బస్ స్టేషన్ నుంచి కూడా ఆలయానికి వెళ్లేందుకు ఆటోలు అందుబాటులో ఉంటాయి. విన్నారు కదా అండి ఈరోజు ఒక మంచి విషయాన్ని? సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం రహస్యవాణి కార్యక్రమాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. అంతు చిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.